మీ పాలనే బాగుంది, మళ్ళీ మీరే రావాలి, మీరొస్తేనే రైతు రాజవుతాడంటూ కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగానికి గురయ్యారు రైతులు. బస్సు యాత్ర మొదటి రోజే రైతులు కేసీఆర్ ను కలిసి బాధ చెప్పుకోవడం చర్చనీయాంశమైంది. మీ పాలనే బాగుంది, మళ్లీ మీరే రావాలి, మీరొస్తేనే రైతు రాజవుతాడంటూ కేసీఆర్ బస్సుని ఆపి భావోద్వేగానికి గురయ్యారు రైతులు. బస్సు యాత్ర మొదటి రోజే రైతులు కేసీఆర్ ని కలిసి బాధ చెప్పుకోవడం చర్చనీయాంశమైంది. బస్సు యాత్రగా నల్గొండ జిల్లాకు చేరుకున్న కేసీఆర్ కు తొలి రోజు ఎదురైన సంఘటన ఇది. ఆర్చాల బాయి దగ్గర రైతన్నలు కేసీఆర్ బస్సుని ఆపారు. తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు. కొన్ని రోజులుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. మీరున్నప్పుడే బాగుందంటూ తమ వాదనను కేసీఆర్ కు చెప్పుకున్నారు రైతులు. అలాగే ఐకేపీ సెంటర్ లో గన్ని బ్యాగులతో ప్రదర్శన చేశారు రైతన్నలు. 20 రోజుల నుంచి కళ్లాల్లో ఒడ్లు పోసుకుని కూర్చున్నా ధాన్యం కొనే నాదుడు లేడంటూ కేసీఆర్ కు తెలిపారు. కరెంటు సరిగా ఉండట్లేదు, రైతు బతుకంతా ఆగమైంది సార్ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. దీంతో రైతుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు కేసీఆర్. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నీళ్లు కరెంటు మళ్లీ తెచ్చుకుందాం, పోరాటానికి సిద్ధంగా ఉండండి అంటూ నల్గొండ జిల్లా రైతులకు పిలుపునిచ్చారు కేసీఆర్. మొదటి రోజు బస్సు యాత్రలోనే రైతులు కేసీఆర్ ని కలవడం, ప్రభుత్వంపై వ్యతిరేకతను తెలియజేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.